సోమవారం విలేజ్ దర్శించడం అయ్యింది. మరి చాలా సంవత్సరాలుగా చెప్పాలనుకుంటే స్వాతంత్ర రాకమునుపు పూర్వీకుల నుండి ఈ గ్రామంలో నివసిస్తూ పళ్ళు కాయగూరలు ఇటువంటి వ్యాపారం చేస్తూ ఈ విలేజెస్ లోనే జీవనాధారంగా బ్రతుకుతూ కొన్ని సంవత్సరాలుగా జీవిస్తున్న ఈ రెల్లి సామాజిక వర్గానికి మరి ఎప్పుడూ లేదు ఈ మధ్య కాలంలో గత వారం 10 రోజులు కృతట రెల్లిస్ పై దాడి జరగడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఎట్టడుగున వర్గాలను పైకి తీసుకొని రావడానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేస్తున్నారు. మరి పార్టీ కూడా బాగా కృషి చేస్తుంది. అట్టడుగున వర్గాలకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. చట్టాలు కూడా తీసుకొచ్చారు. దిశ చట్టం కావచ్చు లేదంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎవరైతే దాని మీద బాధ్యులు ఉన్నారో తప్పు చేసిన వాళ్ళకి కింద స్థాయి నుండి పై స్థాయి వరకు కూడా మరి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దాన్ని సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళని కూడా డిలే చేసిన వాళ్ళని కూడా మరి చట్ట ప్రకారంగా తీసుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ప్రజలు జీవితాలతో ఆడుకోవడం అనేది ప్రజలు వాళ్ళ యొక్క వాళ్ళ అభివృద్ధిని అడ్డపరుస్తూ వాళ్ళ ఆర్థిక స్థితుల్ని మరి అభివృద్ధి పదంలో తీసుకొని రాకుండా సంఘ వ్యతిరేక శక్తులు మరి ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మేమున్నాము చైర్మన్గా పటాస్ మధుసూదన్ రావు, రాష్ట్ర రెల్లీ కార్పొరేషన్ చైర్మన్, రెల్లీ మరియు ఉపకులాల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను. మరి నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు మొట్టమొదటే చెప్పారు, మీ యొక్క సామాజిక వర్గాన్ని మీ నాయకత్వంలో మీరు అభివృద్ధి చేయాలి, వాళ్ళకి ఎటువంటి సమస్యలను మీరు చేయాలి, మీరు దాంట్లో కలవ చేసుకొని వాళ్ళకి న్యాయం చేసేటట్టుగా మీరు వర్క్ చేయాలని చెప్పారు. కాబట్టి తప్పకుండా నేను మీ పక్షాన్ని అన్నాను. మీకు ఎప్పుడు కూడా అన్యాయం జరగకుండా ఎటువంటి సమస్యలు వచ్చినా నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే నేను వెంటనే దీని మీద నేను పరిశీలించి మరి ప్రభుత్వం వారికి నా తరపున ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. పోస్పటిరేగ మండలం కామవరం గ్రామంలో మన రెల్లిలపై జరిగినటువంటి దాడి సంఘటన ఉద్దేశించి మన రెల్లిలో ఉన్నటువంటి అనేక మంది ఈ యొక్క విషయం మీద స్పందించి వారికి జరిగినటువంటి అన్యాయం పట్ల అందరు కూడా ఒకటిగా వారికి న్యాయం చేసే దిశగా ఇందులో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం యువసేన తరపున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఆగస్టు 16వ తారీఖున విజయనగరం జిల్లా పోసపాటిరేగ మండలంలో కామవరం గ్రామానికి షెడ్లు కులానికి చెందినటువంటి ఎస్సీ రెల్లి అయినటువంటి వడ్డాది సూరమ్మ గారిపై జరిగినటువంటి సంఘటన దృశ్య, మరి ఆ వడ్డాది సూరమ్మ గారి యొక్క గృహాన్ని చాలా అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా కూల్చివేసినటువంటి సంఘటన పట్ల, మరి అంతేకాకుండాను అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని అమ్మమని కబ్జా చేస్తామని అవసరమైతే యాసిడ్తో దాడి చేస్తామని బెదిరించినటువంటి విచక్షణ రహితంగా అతి దారుణంగా మహిళ అనే చూడకుండా హింసాత్మకంగా ఈ మహిళపై దాడి చేసినటువంటి సంఘటన పట్ల ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి తీవ్రంగా ఖండిస్తున్నామని విన్నవించుకుంటూ, మరి గత 70-80 సంవత్సరాల నుండి సూరమ్మ గారి పూర్వీకుల దగ్గర నుండి నివసిస్తున్నటువంటి ఆ యొక్క గృహంపై దాడి చేసినటువంటి వారికి, అలాగే ఆ గృహాన్ని కూల్చివేసినటువంటి వారిపై
చట్టపరంగా తీసుకున్నటువంటి చర్యలు దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం వారికి పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ దాడిలో పాల్గొన్నటువంటి దోషులను మళ్ళీ వారికి ఇచ్చినటువంటి ఏదైతే బెయిల్ మంజూరు చేశారో మరి వారి మీద ఏదైనా ఇంకా విలాటి పరిస్థితులు పునరావృతం కాకుండా మరి వారికి రక్షణ కల్పించే విధంగా వారికి సీసీ ఫుటేజీలు ఏర్పాటు చేసి పూర్తిగా రక్షణ కల్పించాలని వీరెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి విన్నవించుకుంటూ మరి ముఖ్యంగా ఈ దాడికి గురైనటువంటి సూరమ్మ గారిని ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం అందించాలని కోరుతూ మరి ఎక్కడైతే వారి స్థలాన్ని కూల్చివేసినటువంటి స్థలములో అదే స్థలములో మళ్ళీ పక్కా గృహాన్ని నిర్మించి మరి వారి యొక్క కుటుంబాలకు ఉన్నటువంటి దాడిలో గురైనటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పట్టాలు ఇప్పించి వారియొక్క కుటుంబాలందర్ని కూడా ఆదుకోవాలని వీరెల్లి కులాల సంక్షేమ సంఘం యువసేన తరపు నుండి విక్కిలి వినయపూర్వకంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. విట్లూరు ఎల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు గారు అండ్ ఇసుకపల్లి వెంకటేశ్వరరావు గారు అలాగే మన బంగారు తాతారావు గారు ఎర్రంచెట్టి కార్తిక్ అలాగే శ్రీనివాస్ గారు అలాగే మన చెన్నా శ్రీనివాసు అలాగే రామ్ బంగార్ గారు మన ఎర్రంచెట్టి ప్రకాశ్ ఎర్రంచెట్టి శ్రీనివాసరావు మాస్టర్ గారు అలాగే సారీ వెంకటేశ్వరరావు మాస్టర్ గారు అలాగే ఇక్కడ వచ్చినటువంటి అనేక మంది సోదరులు ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క బాధితులను పరామర్శించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా దళిత రెల్లి నాయకులందరూ కూడా సపోర్ట్ చేసి గవర్నమెంట్ కి పోలీసులకి ఒత్తిడి తీసుకొచ్చి ఆ 12 మందిని అరెస్ట్ చేసే వరకు కూడా నిద్రపోలేదు. అలాగే పోలీసు వారు కూడా మా డిమాండ్స్ ని అంగీకరించి 12 మంది దాడి చేసిన వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేశారు. అలాగే గవర్నమెంట్ కూడా సకాలంలో ఈ కేసులో స్పీడప్ చేసి దాడి చేసిన వారిని సకాలంలో రోజుల్లో అరెస్ట్ చేసినందుకు పోలీసు వారికి గవర్నమెంట్ కి మా రెల్లి జాతి యావత్ తరపున ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాము. కొన్ని కేసుల్లోనే దళితుల మీద దాడులు జరిగితే నెలలో సంవత్సరాలైనా కూడా టేకప్ చేయరు, కానీ రోజుల్లో మా దళిత రెల్లెల మీద జరిగిన జాడిని ఖండించిన వెంటనే పోలీసు వారు గవర్నమెంట్ వారు కూడా అతి దగ్గరలో యాక్షన్ తీసుకున్నందుకు పోలీసు వారికి గవర్నమెంట్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలిపిస్తున్నాను మా రెల్లి జాతి తరపు నుంచి. థ్యాంక్ యూ.